మంగళగిరి జనసేన కార్యాలయం వద్ద నాగబాబు మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. మీ మీద పడతారు సార్, మేము అనేది మేము పడకుండా ఉంటాకే పడకుండా ఇదిగోండి చూడండి. సార్ ఒక్క నిమిషం, సార్ ఒక్క నిమిషం. మామూలుగా ఇప్పుడు రాజధాని రైతులకి సంఘీభావం తెలడానికి వాళ్ళతో పాటు వాళ్ళు చేసే ఆందోళనలో పాలు పంచుకోవడానికి మేము వచ్చినప్పుడు మమ్మల్ని ఎల్లనివ్వకుండా ఆపుతున్నారు ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ వారు. అయితే ముఖ్యంగా మహిళల్ని అని కూడా చూడకుండా వాళ్ళ మీద లాఠీ ఛార్జ్ చేసి వాళ్ళని ఇబ్బందులు పాలు చేశారు డిపార్ట్మెంట్ వారు. అంటే అది ప్రభుత్వం ద్వారా జరిగింది కాబట్టి ఇది ప్రభుత్వం తాలూకు మిస్టేక్, చాలా పెద్ద తప్పు. మేము కనీసం వెళ్ళి ఆ ఎర్రపాలెం వరకన్నా వెళ్ళి ఆ మహిళలు ఎవరైతే తప్పుతున్నారో వాళ్ళని కానీ మిగతా ఫార్మర్స్ని కానీ కనీసం మా సానుభూతి చెప్పడానికి కూడా ముందుకు వెళ్ళడానికి కూడా వెళ్ళనివ్వకుండా మమ్మల్ని ఆపుతున్నారు. డెఫినెట్గా మేము వెళ్ళి తీరుతాం, మమ్మల్ని ఎవరు ఆపుతారు మేము చూస్తాం. అంటే మా జేఎస్పి, మా పొలిటికల్ అఫైర్స్ కమిటీ మెంబర్స్ అందరం ఇక్కడే ఉన్నాం, డెఫినెట్గా వెళ్తాం ఎర్రపాలెం వెళ్ళి. కనీసం వాళ్ళు ఓదార్చే హక్కు మాకుంది, వాళ్ళతో పాటు మాట్లాడి వాళ్ళకి సానుభూతి చెప్పి వాళ్ళ ఆందోళనలో పాలు పంచుకొని వాళ్ళకి మా నైతిక సపోర్ట్ కానీ లేకపోతే వాళ్ళకి వాళ్ళ చేసే ఉద్యమాన్ని కానీ మా సంపూర్ణ సహకారం ఇవ్వడానికి మాకు హక్కు ఉంది. ముందు ఇప్పుడు ముందు మేము వెళ్ళడానికి అదే పనులు. ఫస్ట్ మాకున్న దీంట్లో ఏంటంటే ఖచ్చితంగా రాజధాని విషయంలో ఒక స్థిరమైన నిర్ణయం తీసుకున్నాం, దానికి మేము నిలబడం. మాకు ఇప్పుడు కదలద్దని చెప్పి చెప్పారు పోలీస్ డిపార్ట్మెంట్ వారు. నేను పోలీసు మాట్లాడదాం, మా ప్రెసిడెంట్ గారు మాట్లాడారు, మేము వెళ్తున్నాం ముందు. నేను వచ్చి ఈరోజు ప్రభుత్వం చేస్తున్నటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం మేము. ఈరోజు ప్రభుత్వం రైతులపై చేసినటువంటి చర్యను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రైతులతో మాట్లాడకుండా, రైతుల గురించి ఆలోచించకుండా ఏకపక్షంగా అసెంబ్లీలో పెట్టినటువంటి తీర్మానానికి మేము అందరం వ్యతిరేకిస్తా ఉన్నాం. తప్పనిసరిగా పోలీసు వారి చేతిలో దెబ్బలు తిన్నటువంటి మహిళా రైతులు కానివ్వండి, రైతుల్ని కానివ్వండి, ఈరోజు మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తప్పనిసరిగా పరామర్శిస్తారు. ఏ సమయమైనా సరే మేము తప్పనిసరిగా మందడ వరకు వెళ్ళి ఈ ప్రతి గ్రామంలో ఉన్నటువంటి దెబ్బతిన్న రైతుల్ని పరామర్శించిన తర్వాతే మేము ఈ రోజున బయటకు వెళ్ళడం జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇస్తారు, అందరికి ఇస్తారు, కంగారు పడకుండా జరగాలి. పరిపాలన ఒక చోట నుంచే జరగాలి. ఈ రాజధాని విషయంలో ఒకే ప్లేస్ నుంచి పరిపాలన జరగాలి, అన్ని చోట్ల అభివృద్ధి జరగాలి. దానికే మేము కట్టుకుంటున్నాం, దాని మీద మేము ఫైట్ చేస్తాం. మేము కానీ బీజేపీ వాళ్ళు కానీ, బీజేపీ పార్టీ వాళ్ళు మా రెండు పార్టీల యొక్క ఎజెండా కానీ మా రెండు పార్టీల యొక్క ఆశ్రయం లేడీ వైపు అది ఇంకా నేను చూడలేదు. ఇప్పుడే జరిగింది తెలిసిందని నేను మాట్లాడతాను. రాజధాని గ్రామాల్లో పర్యటిస్తున్నారు, ఇప్పుడు వెళ్దాం ఎర్రపాలి వెళ్ళడానికి. చెప్పింది చెప్పింది అదే కదా, ఇక్కడే ఉండాలి అనే కాన్సెప్ట్ కదా.
సుమారు 3 గంటల నుంచి కూడా పిఎస్సీ కమిటీకి సంబంధించిన సమావేశం జరుగుతుంది. అయితే ఒక పక్క పిఎస్సీ కమిటీ జరుగుతుందో, మరో పక్క పవన్ కళ్యాణ్ అధ్యక్షుడికి సంబంధించి ఈ పిలుపు, అటు రాజధాని గ్రామాలకు సంబంధించి మద్దతు ఇచ్చేందుకు కూడా పిలుపు ఇవ్వడంతో, అటు గ్రామాలకు సంబంధించి ఎక్కడ వెళ్లకుండా పోలీసులు అయితే భారీగా చేరుకోవడం జరుగుతుంది. మరో పక్క అటు ఇప్పటికే జనసేన మంగళగిరి పార్టీ ఆఫీసుకు కూడా భారీగా పోలీసులు అయితే తరలిచ్చిన పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడే అటు రాజేంద్ర మనోహర్ తో పాటు నాగబాబు కూడా వచ్చి అసలు పరిస్థితి ఎందుకు ఇలా ఉంది, కేవలం రైతుల వ్యవస్థకు వెళ్తున్న తరుణంలో ఇప్పుడు పోలీసులు అడ్డుకుండా ఉండని కూడా ఒక ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోపక్క ఇప్పుడే మీడియాతో కూడా మాట్లాడిన పరిస్థితుల్లో అటు కేవలం పోలీసులు కావాలని రైతులకు సంబంధించి పరామర్శించేందుకు వెళ్తుంటే అడ్డుకున్నారంటూ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా వెళ్ళి చేరుతామంటూ కూడా ఖచ్చితంగా వెళ్తామంటూ కూడా ఇప్పుడు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అది మా ప్రజలు అన్నమాట.